वेलकम बैक टू अक्षय पात्र ऑल इन वन मन वीडियो फर्स्ट टाइम चूस्तुन्नवाळ्ळु मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी अलागे मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडी मी अभिप्रायानी कामेंट रूप में नाकु तेलियजेयंडी अला चेयडं वल्ल నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హెన్నా పౌడర్ ప్యూర్ హెన్నా పౌడర్ అలాగే మనం మిక్స్డ్ హెన్నా పౌడర్ అయినా తీసుకోవచ్చు అలాగే ఇది ఎగ్ వైట్ తీసుకోవాలి ఇందులో నుంచి అలాగే ఇది టీ డికాషన్ ఇది టీ డికాషన్ అన్నమాట అలాగే ఇది కలబంద కలబంద గుజ్జు తీసి మిక్స్ లో వేస్తే ఇలా వస్తుంది ఇది కలబంద గుజ్జు అన్నమాట చాలా బాగుంటది హెయిర్ కి స్ట్రాంగ్ గా ఉండడానికి ఏ గ్రోత్ కి అలాగే నల్లబర్చడానికి జుట్టుని ఇది యూస్ఫుల్ అవుతుందన్నమాట అలాగే దీంతో పాటు మనం కావాలి అనుకుంటే ఉసిరి పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఉసిరి పౌడర్ నాకు అవైలబుల్ లేదు లాక్ డౌన్ మూలన ఉసిరి పౌడర్ అయితే లేదు అది కూడా యూస్ చేసుకోవచ్చు మనకి బ్లాక్ గా అవుతుంది హెయిర్ అలాగే కండిషనర్ గా పనిచేస్తుంది ఇది ఎగ్ వైట్ వచ్చేటప్పటికి మనకి కండిషనర్ గా పనిచేస్తుంది హెయిర్ వచ్చేటప్పటికి సిల్కీగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం హెన్నాని మిక్స్ చేసుకుందాం మే జుట్టుకి ఎంతైతే హెన్నా కావాలో అంత హెన్నా మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే నా జుట్టుకి సరిపడా హెన్నా తీసుకుంటున్నాను ఇక్కడ మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీలో మీరు కూడా తీసుకోవచ్చు అలాగే కొంతమంది ఐరన్ బౌల్ లో కూడా మిక్స్ చేస్తున్నారు అలాగైనా మిక్స్ చేసుకోవచ్చు ఐరన్ బౌల్ లోనైనా ముందు రోజు నైట్ గాని అలాగా ఒక 4 ఆర్ 5 అవర్స్ టైం తీసుకొని మనం ఇది నానేలాగా చూసుకోవాలన్నమాట ఐరన్ బౌల్ లో అయినా కూడా మనం కలుపుకోవచ్చు ఈ హెన్న ఓకేనా ఇదంతా ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ఎగ్ వైట్ తీసుకోవాలి ఈ yellow వేయకూడదు ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి ఇలా ఇలా ఎగ్ వైట్ మాత్రమే వచ్చేలాగా తీసుకొని వేసుకోవాలి మనం అలాగే ఎంతైతే మనకి అవసరం పడుతుందో అంత కలబంద మిక్స్ చేయడానికి యూస్ అయ్యేంత వరకు కలబంద గుజ్జును కూడా యూస్ చేయొచ్చు మనం ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కలబంద గుజ్జు కూడా నేను మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకొని ముందు రోజు నైట్ మనం పెట్టుకుంటే రేప్ మార్నింగ్ కి మనం తలకు పెట్టేసుకోవచ్చు అన్నమాట చాలా బాగా పని చేస్తుంది కండిషనర్ గా ఉంటుంది సిల్కీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం టోటల్ గా మిక్స్ చేయాలి ఓకేనా ఇలా టోటల్ గా చూడండి ఇలాగ మొత్తం కలిసిపోయేంత వరకు ఏమన్నా స్మూత్ గా రాలేదు అన్నా కూడా రేపు మార్నింగ్ కల్లా మొత్తం స్మూత్ గా అయిపోతుంది ఇది మనం చక్కగా తలకు పట్టించేసుకొని 1 ఆర్ 2 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు కొంతమంది 3 అవర్స్ కూడా ఉంచుకుంటారు నేనైతే 3 అవర్స్ వరకు అలాగే ఉంచుకుంటాను అన్నమాట చాలా బాగా వస్తుంది హెయిర్ కి ఇది నేను ఎప్పుడు ఈ క్వాంటిటీ లోనే మిక్స్ చేస్తూ ఉంటాను ఇది హెన్నా మిక్స్ అలాగే నేను హెయిర్ కి అప్లై చేసేటప్పుడు కూడా మీకు ఇందులో చూపిస్తాను ఓకేనా ఓకే అండి ఇలా చక్కగా మనం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ తో మనం కవర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి నైట్ అన్నమాట ఇది ఈరోజు నైట్ మనము ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డేకి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట అది మళ్ళీ మనం నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం మిక్స్ చేసుకొని బాగా చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో
దీన్ని మనం చక్కగా ఎవరైనా సరే ఏ ఏజ్డ్ గ్రూప్ ఎవరైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు హెయిర్కి హెయిర్ చాలా బాగుంటుంది కండిషనింగ్గా మనం ఇప్పుడు ఎలా మిక్స్ మనము హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది చూద్దాం చూసారా ఈ వీడియోలో నేను చాలా జూమ్ చేసి మీకు హెయిర్ ఎలా ఉందో తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇంత జూమ్ చేసి అప్లై చేయడం అనేది జరుగుతుందన్నమాట ఇది చూడండి ఇలా మనం స్టెప్ బై స్టెప్ హెయిర్ తీసుకొని మనం ఇలా బాగా కలిసేంత వరకు కుదుళ్ళకు పట్టించుకోవాలన్నమాట కుదుళ్ళకు పట్టించేసుకొని మొత్తం తలంతా ఇలాగే స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి తీసుకొని టోటల్గా తలంతా పట్టించేసుకొని మనం ఇలాగా మొత్తం అప్లై చేయాలి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళైనా సరే డ్రై హెయిర్ అయినా ఆయిలీ హెయిర్ అయినా ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళైనా కూడా మంచిగా ఈ హెయిర్ ఈ హెన్నాని అప్లై చేసుకోవచ్చు మనకి మంచి స్మూత్గా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది బాగా మనం కల్వంద అలాగే అలోవీరా మిక్స్ చేసాం కాబట్టి చాలా స్మూత్గా వస్తుంది హెయిర్ చాలా పెరుగుతుంది నాకు కూడా అలాగే బాగా పెరుగుతుందన్నమాట అలోవీరా యూస్ చేయడం వలన అలోవీరా వలన మనకి హెయిర్ పెరుగుతుంది అలాగే మంచి కండిషనర్గా పనిచేస్తుంది బ్లాక్గా అవుతుంది జుట్టు కూడా ఇది ఇందులో మనం ఎన్నా ఎలా హెయిర్కి అప్లై చేయాలనేది చూపిస్తున్నాను ఇది వీడియో చివరి వరకు చూస్తే మీకు తర్వాత హెయిర్ మనకి హెన్నా కడిగిన తర్వాత కూడా ఎలా వచ్చింది అనేది కూడా మీకు నేను చూపిస్తాను చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దానికోసం అని చెప్పేసి నేను ఇంత జూమ్ చేసి తీయడం జరుగుతుందన్నమాట ఇది మనకి ఎయిర్ కండిషనర్గా కూడా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాచురల్ హెన్నా మనం మిక్స్డ్ హెన్నా యూస్ చేయొచ్చు అలాగే ప్యూర్ హెన్నా యూస్ చేయొచ్చు ఏదైనా కూడా యూస్ చేయొచ్చు మనం చక్కగా అప్లై చేసేసుకొని మనం ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత ఇండిగా కూడా ఎలా అప్లై చేయాలనేది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కింద లింక్ ఇస్తాను లింక్లో చూడండి మీరు క్లిక్ చేస్తే మీకు ఇండిగా కూడా ఎలా అప్లై చేయాలనేది తెలుస్తుంది అప్పుడు మన హెయిర్ బాగా బ్లాకిష్గా అవుతుందన్నమాట ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది ఇది పెట్టుకొని కడిగిన తర్వాత నెక్స్ట్ డే మనం ఇండిగో అప్లై చేయాలన్నమాట చూసారా ఎలా వచ్చిందో అలా వస్తుందన్నమాట హెయిర్ ఇందాక స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఇలా వస్తుంది మనం పెట్టుకోవడం వల్ల న్యాచురల్గా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా